కన్న తండ్రి చెరసాలలో ఉంటే తల్లి గారిని శ్రీమతి గారిని జైలు బయట రోడ్డు మీద వదిలేసి పాతిక రోజులు ఢిల్లీలో గడిపొచ్చినటువంటి ఉత్తమ కుమారుడు ఉత్తర కుమారుడైనటువంటి నారా లోకేష్ నాయుడు గారు మంచి సెంటిమెంట్ సినిమా చూపించినట్టుగా వాళ్ళ తల్లి గారిని భార్య గారిని వారు ముగ్గురు జైల్లోంచి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిని ఓదార్చి బయటికి వస్తున్నట్టుగా ఒక మంచి ఫ్యామిలీ స్టోరీ సినిమా తీసినట్టుగా ముగ్గురు కలిసి బయటికి వచ్చి ఆయన మీడియాతో మాట్లాడతాడు రాజకీయ కక్షతో ఈ భారతదేశంలోనే అత్యంత నీతిమంతుడైనటువంటి ఈ భారతదేశంలోనే అత్యంత నికార్సైనటువంటి నిజాయితీ పరుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని రాజకీయ కక్షతో వ్యవస్థలని మేనేజ్ చేసి నీతిమంతుడైనటువంటి తన తండ్రిని జైల్లో జగన్ మోహన్ రెడ్డి గారు పెట్టించాడు అని ముగ్గురు కలిసి మంచి ఫ్యామిలీ సెంటిమెంట్ ని పండిస్తూ మాట్లాడారు అంటే జగన్ మోహన్ రెడ్డి గారు అంటే ఆయన చెప్పే భాష ఏంటి కోర్టులను సిఐడి వ్యవస్థని అందర్ని మేనేజ్ చేసి నీతిమంతుడైనటువంటి వాళ్ళ తండ్రి గారిని జైల్లోకి తోశారు జగన్ మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతున్నాడు ఒకటే నేను ఆయన ప్రశ్నిస్తున్నాను మీ తండ్రి గారైనటువంటి మీరు మీ అమ్మగారు మీ శ్రీమతి గారు లెక్కలో అతి నీతిమంతుడైనటువంటి మీ నాన్నగారు జైల్లోకి వెళ్ళినటువంటి 24 గంటల నుంచి మీరు ఎక్కడ ఉన్నారు ఢిల్లీ నుంచి లోద్రా మీరు పెట్టుకున్నటువంటి రోజుకి కోటిన్నర 2 కోట్లు తీసుకున్నటువంటి ప్లేడర్లేమో బెజవాడ బజారుల్లో తిరుగుతున్నారు ఏసీబీ కోర్టులో చంద్రబాబు నాయుడు విడిపించమని చెప్పి ఇక్కడ కేసులు వేస్తూ ఇక్కడ తిరుగుతున్నారు ఢిల్లీ ప్లేడర్లందరూ బెజవాడ కోర్టుల్లో బెజవాడ బజారుల్లో కోర్టుల్లో ఏసీబీ కోర్టుల్లోనూ బెజవాడ బజారుల్లో తిరుగుతుంటే మీ అమ్మగారిని మీ శ్రీమతి గారిని రాజమండ్రి జైలు బయట రోడ్డు మీద వదిలేసి ఈ పాతిక రోజులు ఢిల్లీలో ఏం చేశారు మీరు ఏం చేద్దామని వెళ్ళారు ఏం చేద్దామని వెళ్ళారు మీ నాన్న నేర్పిన విద్య కదా ఎవర్ని మేనేజ్ చేద్దామని వెళ్ళారు మేనేజ్‌మెంట్ల అలవాటు మీ ఇంట వంట మీకు మొత్తం అంత మీ తండ్రి దగ్గర నుంచి మేనేజ్ చేయటం అనేది మీ బ్రహ్మ విద్య అది ఎవడనే ప్లేడర్లందరూ ఇక్కడ ఉంటే బెయిల్ ఆర్గ్యుమెంట్స్ అన్ని బెజవాడ ఏసీబీ కోర్టులో జరుగుతుంటే ఢిల్లీలో ఏం కాలక్షేపం చేస్తారు ఎవడిని మేనేజ్ చేద్దామని ఎవడి కాళ్ళు పట్టుకుందామని ఎవడి చేతులు పట్టుకుందామని ఎందుకు వెళ్ళాం ఢిల్లీలో పాతిక రోజుల నుంచి ఊరు వదిలేసి ఢిల్లీలో ఎందుకు తిరుగుతున్నాం ఇది కదా దిక్కుమాలిన మేనేజ్మెంట్ అంటే లాబీయింగ్ అది కదా వ్యవస్థల్ని మేనేజ్ చేసే ప్రయత్నం అంటే లోకేష్ ఢిల్లీలో పాతిక రోజుల నుంచి వాళ్ళ కన్న తండ్రి జైల్లో ఉంటే తల్లి గారిని భార్య గారిని రోడ్ల మీద వదిలేసి ఢిల్లీ ప్లేడర్లేమో ఇక్కడ తిరుగుతుంటే ఇతను మేనేజ్మెంట్ల గురించి మాట్లాడతాడు సిగ్గుపడండి అయ్యా కొంచెం మళ్ళీ మాట్లాడతాడు లోకేష్ గారు 3000 కోట్ల రూపాయలు స్కామ్ అన్నారు 371 కోట్ల రూపాయలు స్కామ్ అని ఎఫ్ఐఆర్ కట్టారు ఇప్పుడు 21 కోట్లు మేము తిన్నామని చెప్పి చూపిస్తున్నారని మాట్లాడుతున్నాడు చానా తెలివితేటలు పెరిగిపోయినాయి లోకేష్ నాయుడికి 3000 కోట్ల రూపాయలు సీమెన్స్ కంపెనీ నుంచి తెస్తాము తెస్తున్నాము ఇదిగో అంగీకార పత్రం ఇదిగో ఒప్పంద పత్రం అని చెప్పని ప్రపంచానికి మీరు చూపించిన మాట వాస్తవమే కదా ఏయ్యా 3000 కోట్ల రూపాయలు ఆ 3000 కోట్ల రూపాయలు తెర మీద బొమ్మాడిస్తూ 371 కోట్ల రూపాయలు ఎత్తేసే ప్రయత్నం చేశారు దాంట్లో 240 కోట్ల రూపాయలు ఆల్రెడీ దిగమింగారని కదా చెప్తున్నది అందులో పాతి 27 కోట్ల రూపాయలు నిర్లజ్జగా సిగ్గు విడిచి మీ పార్టీ అకౌంట్ లో వేసుకున్నామని కదా చెప్తున్నది
ఇవాల్టికి కూడా 3000 కోట్ల రూపాయల పేరుతో స్కామ్ చేశారు మీ తండ్రి గారు మీరు కలిసినదే ఈ రోజుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతుంది అందులో ఒక పార్టీ 27 కోట్ల రూపాయలు మీ పార్టీ అకౌంట్ లో కూడా సిగ్గు లేకుండా వేసుకున్నారు అని చెప్పని పార్టీ ప్లేడర్లు వాదిస్తున్నారు గవర్నమెంట్ ప్లేడర్లు వాదిస్తున్నారు దాన్ని పట్టుకొని 3000 కోట్లు అన్నారు 370కి ఎఫ్ఐఆర్ కట్టారు ఇప్పుడేమో 27 కోట్లు అంటారు బాగా తెలివి మంచి తెలివితేట ఢిల్లీ వెళ్లి మంచి స్కూల్లో చదువుకొచ్చు అంటున్నారు ఢిల్లీ తెలివితేటలు బాబు చూపించబాక నాన్న ఇక్కడ ఇక ఆయన సీమన్స్ డబ్బులు ఎక్కడ ఉన్నాయి చంద్రబాబు లోకేష్ నాయని ఛాలెంజ్ చేస్తున్నాం సీమన్స్ ఇస్తా అన్న 3000 కోట్లు ఏయి ప్రభుత్వం ఓపెన్ చేసి ఒప్పందం చేసుకుంది కదా ఆ 3000 కోట్లు ఏయి ఐదు ఎస్తాకి వెళ్ళావా ఢిల్లీ ఆయన చెప్తాడు ఇంకా ప్రతివత కబుర్లు ఎంత ప్రతివత కబుర్లు చెప్తున్నాడంటే రాజశేఖర్ రెడ్డి గారి అసెంబ్లీ మీటింగ్లు వీడియోలో చూసినట్టున్నాడు కుర్రోడు చెప్తున్నాడు ఈ లోకేష్ అనేవాడు ఒక్క రూపాయి అవినీతి చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు నన్ను కటకటాలు పాలు చేసేవాడు అని చెప్పని మంచి ప్రతివత శిరోమణి కబుర్లు చెప్తున్నాడు ఏమయ్యా నేను చెప్పేది అదే వీరప్పన్ ఎర్ర చందనం దొంగ తమిళనాడు కర్ణాటక అడవుల్లో 3 దశాబ్దాల పాటు 4 దశాబ్దాల పాటు దొరకకుండా తప్పించుకు తిరిగాడు వీరప్పన్ కూడా ఒక్కసారే దొరికాడు ఆ ఒక్కసారితోనే చరిత్ర అంతమైంది అంటే దొరకనంత మాత్రాన వీరప్పన్ కూడా ఇట్లాగే మాట్లాడేవాడు నేను అడవిని రక్షిస్తున్నాను అడవిలో జంతువుల్ని రక్షిస్తున్నాను అని చెప్పి వీరప్పన్ మాట్లాడేవాడు దొరకనన్న ఆళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు వీరప్పన్ కూడా ఏం మాట్లాడేవాడో మీరు కూడా ఇవాళదే మాట్లాడారు మాట్లాడుతున్నారు 30 40 ఏళ్ళ నుంచి రాష్ట్రాన్ని కాపాడుతున్నాం దేశాన్ని కాపాడుతున్నాం ప్రజల్ని కాపాడుతున్నాం అని చెప్పి మాట్లాడుతున్నారు ఇవాళ దొరికారు మీరు మీ నాన్నారు ఇవాళ దొరికారు దొరికారు కాబట్టి జైల్లోకి వెళ్ళారు ఒకటే మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను మీరు ఈ రాష్ట్రంలో ఆంధ్ర తెలంగాణలో ఎవరినన్నా ఒక్కరిని కదపండి తెలుగు రాజకీయ నాయకుల్లో లేదా భారతదేశంలో ఉన్న రాజకీయ నాయకుల్లో వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో మొగోడు ఎవడని చెప్పని ఒకసారి అడగండి ఎవడన్నా ఒక్క ఎవరి పేరు చెప్తారో ఆఖరికి మీ కారుతో లే కారు డ్రైవర్ని అడగని మీ పక్కనే ఉంటాడు కదా బాబు డ్రైవర్ గారు ఈ భారతదేశంలో వ్యవస్థలను మేనేజ్ చేయడంలో ఎవడు పనోడు ఎవడు మొగోడు అని చెప్పి అడగండి వెంటనే చెప్తాడు నవ్వుతా సార్ మా నాన్నగారే సార్ మీ ఇంట్లో మీకు సపరిల్లు చేసే పనివారిని అడగండి వ్యవస్థలను మేనేజ్ చేయటం ఎవరికి బాగా వచ్చు అని చెప్పని బంగారులాగా మంచి సమాధానం టకీమని చెప్తారు మీకు ఇది వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి డైలాగు నా కొడుకు తప్పు చేస్తే నా కొడుకు తప్పు చేస్తే సాధారణ శిక్ష కాదు అవసరమైతే ఊరి శిక్షకు తీసుకుపోండి తప్పు చేసిన కొడుకు నాకు అక్కర్లేదు మీ ఇష్టం వచ్చిన ఎంక్వైరీ చేసుకోండి సిబిఐ ఎంక్వైరీ చేయండి సిబిసిఐడి ఎంక్వైరీ చేయండి మీ ఇష్టం వచ్చిన ఎంక్వైరీ చేయండి నా కొడుకు దొరికితే నా కొడుకు పట్టుబడితే తప్పు చేశాడని మీ ఇష్టం అని చెప్పాడు అది రాజశేఖర్ రెడ్డి గారికి కుటుంబానికి చెల్లుతుంది ఈ కాపీ మాటలో ఈ డబ్బా మాటలో మనకు చలవ లోకేష్ గారు మీ సుత్తి కబుర్లు అనవసరం మీరు మీ అమ్మగారు మీ శ్రీమతి గారు ఓకే మీ సావలేకపోతున్నాం మీ కబుర్లు వినలేక మా నాన్న నీతి మంత్రుడు మా ఆయన నీతి మంత్రుడు మా మామగారు నీతి మంత్రుడు ఈ డైలాగ్ లాపండి మొన్న ఛాలెంజ్ చేశాం మీరు కిమ్ క్విక్ ఐక్ మళ్ళా మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నాం మీ కుటుంబమే అంత నీతిమంతమైన కుటుంబం అయితే చంద్రబాబు నాయుడే నికార్సైనడైతే నిజాయితీపరుడైతే 1995 ఎన్టీ రామారావు గారిని వెన్ను పోటు పొడిచి ముఖ్యమంత్రిగా కుర్చీలో కూర్చున్న రోజు నుంచి ఈరోజు దాకా మీ ఆస్తుల మీద మీ వ్యాపారాల మీద కోర్టు మానిటర్డ్ ఎంక్వైరీ చేకి మీరు సిద్ధమా కోర్టు మానిటర్ ఎంక్వైరీకి మీరు సిద్ధమా మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నాం
కోర్టు మానిటర్డ్ ఎంక్వైరీకి మీరు సిద్ధమా? మీరు నీతిమంతులైతే సిద్ధమని రావాలి కదా, రారు. ఎంతసేపు నీతిమంతుడు నీతిమంతుడు నిజాయితీ, ఎవడికి నిజాయితీ ఇప్పుడు? ఎవడికి నీతిమంతుడు? మీరు కొట్టుకుంటే డబ్బా సరిపోద్దా? ఒక ప్రశ్న అడిగారు ఆంధ్రజ్యోతి విలేకరు అడిగాడు, రాధాకృష్ణ గారు మనిషి, ఏమండి మోడీ ఢిల్లీ వెళ్ళి అది జగన్ గారు అయ్యి సాధించుకొస్తున్నాడు కదా అంటే ఆయన చెప్తాడు, ఏం సాధించుకొచ్చాడు ఏం సాధించుకోలేదు, మీరు అనేది యు మీన్ దట్ పదివేల కోట్ల రూపాయల మీరు మాట్లాడేది, అది కోర్టులో రెండు మూడేళ్ళ నుంచి సాగి కోర్టు తీర్పు వచ్చింది అందుకు ఇచ్చారు అంతేగాని దానికేం సంబంధం లేదు. ఈ 10,000 కోట్లు ఏంటో ఎందుకు వచ్చినాయో కూడా నీకు తెలీదు. డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అంట, అది డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ కాదు వచ్చిన్నానా బాబు. పవన్ కళ్యాణ్ గారు చిట్టి తండ్రి, అది డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ కాదు. విభజన చట్టం ప్రకారం రెవెన్యూ డెఫిషిట్ ఇవ్వవలసినటువంటి 16,000 కోట్ల రూపాయల్లో చంద్రబాబు నువ్వు కలిసి తేలేకపోయినటువంటి 12,000 కోట్ల రూపాయలు సాధించి తెచ్చుకున్నది నీ ప్రభుత్వం, నీ మోడీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన తెలుసుకో, ఈయన తెలుసుకో, సుత్తి కబుర్లు కాదు అంటాడు, క్యాష్యూ బోర్డు ఇంకేదో బోర్డు తెచ్చుకో అన్నాడు. మరి నువ్వేం చేస్తా? మేము తెస్తాం, లేదు తెచ్చేది మేము తెస్తాం, నువ్వేం చేస్తా అంటున్నా? నువ్వు ఎన్డీఏలో ఉన్నావు కదా, ఈ రాష్ట్రానికి ఏం ఒరగబెట్టావు? ఏంటి నువ్వు ఒరగబెట్టింది ఈ రాష్ట్రానికి? నువ్వు ఎన్డీఏలో ఉండి అదనా లాభం ఏమైనా ఉందా, పావలా లాభం ఉందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపాయి పావలా పార్టీ, రూపాయి పావలా ప్రభుత్వం. అంటే మనం పావలా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి రూపాయి పావలా ప్రభుత్వమా? మన పావలా పార్టీ కాబట్టి, పవన్ కళ్యాణ్ పార్టీ పావలా పార్టీ కాబట్టి మాది రూపాయి పావలా ప్రభుత్వమా? పవన్ కళ్యాణ్ గారు అంతేనా? 2014 నుంచి సుస్థిర ప్రభుత్వం కోసం పాటుపడుతున్నా అంట. ఏం సుస్థిర ప్రభుత్వం? జనాలను పీక్కు తినే ప్రభుత్వమా? ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారిని ఒకటే మనం చెప్తున్నాం, దమ్ముగా సాటివాడిగా తోటివాడిగా నికార్సుగా రాజకీయాలు చెయ్యి. ఎస్ నాది చంద్రబాబు అంటే బాగా మోజు నాకు, చంద్రబాబు అంటే నేను పడి చచ్చిపోతాను, చంద్రబాబు కోసం ఎంత పల్లకి అయినా మోస్తాను, ఎంత దూరమైనా మోస్తాను అని చెప్పుకుని శంషేర్గా మోస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. ఊరికే రోజుకో పాట, పూటకొక పాట, ఒకరోజు ఏమో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చానని, రెండో రోజు ఏమో ఎన్డీఏలో ఉన్నానని. ఈ సర్కస్లు ఈ డ్రామాలు మాకు కూడా సిగ్గుగా ఉంది. ఏంట్రా మానవుడు ఇట్ట అయిపోతున్నాడు అని చెప్పని, బట్ ఇవన్నీ కట్టిపెట్టి షంషేర్ రాజకీయాలు చేయమని చెప్పని, నికార్సైన రాజకీయాలు చేయి. తప్పే ఉంది, చంద్రబాబు తినేస్తాడయా? యాక్సెప్టబుల్ కరప్షన్ తక్కువేగా తిన్నది, 370 కోట్లు ఎందుకు బాధపడతారు అని చెప్పి చెప్పు. అట్లాగే చంద్రబాబు తినేస్తాడు, నాకు కొంచెం ఇస్తాడు, మేమందరం కలిసి రాజకీయాలు చేస్తామని చెప్పి చెప్పు. ఇటువంటి నికార్సైన రాజకీయాలు చేస్తే సాటివాడిగా మేము కూడా గర్వపడతాం, మావాడు దమ్ముగా రాజకీయాలు చేస్తున్నాడు, తప్పు అయినా నేను తప్పు చేస్తున్నా అని చెప్పి చేస్తున్నాడు రా బాబు అని చెప్పని మేము కూడా అనుకుంటాం. అటువంటి భావన కలగజేసే తీరులో రాజకీయాలు చేయమని చెప్పని, ఈ రాష్ట్రానికి ఏమైనా తెచ్చావో తేలేదో ఎన్డీఏ సంగతి తర్వాత కానీ, ఎన్డీఏ నుంచి బయటకు వచ్చే ముందు మన గ్లాస్ గుర్తు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్లాస్ గుర్తు అన్న తెచ్చుకోమని చెప్పని తోటివాడిగా నీకు మంచి చెప్తూ సెలవు.